హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ ఛానల్. ఎస్, బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చేసాం. అండ్ బేసిక్గా ఈ వారం వచ్చేసి 6 మంది నామినేట్ అయ్యారు కదా ఎలిమినేషన్కి. వాళ్ళలో ఒకరు ఫస్ట్ వారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఆ వ్యక్తి ఎవరు అండ్ అది ఇప్పుడు చెప్పేస్తాను మీకు. బట్ బిఫోర్ దట్, ఎవరైనా ఈ ఛానల్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయానికి వచ్చేస్తే, అండ్ ఫస్ట్ ఈ వారం వచ్చేసి మొత్తం 6 మంది నామినేషన్లో ఉన్నారు. 6 మందిలో వచ్చేసి రవి, హమీద, అలాగే కాజల్, మానస్, జెస్సి అండ్ సరాయు. ఎస్, ఈ 6 మందిలో లాస్ట్ టైం అంటే నిన్న 2 సేవ్ అయ్యారు. అది రవి అండ్ అమిత 2 సేవ్ అయ్యారు కదా. అండ్ మిగతా 4 కాజల్, మనస్, జెస్సి అలాగే సరాయు. ఎస్, ఈ 4 ఒకరు బయటకు రావాలి. ఆ వ్యక్తి ఎవరు ఎవరు ఎవరు? ఎస్, అందరూ ఊహించినట్టుగా జెస్సి ఈ వారం ఎలిమినేట్ అవుతారనుకున్నారు కదా. కాదు, అస్సలు కాదు. జెస్సి సేవ్ అయ్యారు. అండ్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తున్న వ్యక్తి సరాయు. ఎస్, 7 సరాయు. చాలా చాలా షాకింగ్గా ఉంది కదా ఇది. నిజంగా సరాయు ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, చాలా రోజులు కొనసాగుతుంది అనుకున్నాం కానీ, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఓట్ వేయలేదో, ఎందుకు ఓటింగ్ జరగలేదో, ఆమెకు ఎందుకు పబ్లిక్ రిసీవ్ చేసుకోలేకపోయారో నిజంగా చాలా షాకింగ్గా ఉంది. అండ్ జెస్సి చాలామంది ఎలిమినేట్ అవుతారనుకున్నారు. ఈ పర్సన్ని ఫస్ట్ వారంలోనే జెస్సి బయటకు వచ్చేస్తారనుకున్నారు, బట్ జెస్సి హౌస్లో కంటిన్యూ అవుతున్నారు. ఎస్, ఇది నిజంగా చాలా అంటే నాగార్జున గారు చెప్పినట్టు బిగ్ బాస్ ఇది ఏదన్నా జరగచ్చు అని చెప్తుంటారు కదా. అలాగే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అన్నమాట. అండ్ సరాయు జర్నీ జస్ట్ ఓన్లీ 1 మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉండింది. ఈ 1 కూడా చాలా కాంట్రవర్సీస్లో ఉంది ఆమె. అంటే కాంట్రవర్సీస్ ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ హౌస్లో చాలా గొడవల్లో ఆమె పేరు మారుమోగింది. అండ్ ముఖ్యంగా కెప్టెన్ సెలెక్షన్లో ఆమె సిరితో గొడవ పడ్డం అన్నది కూడా చాలా హైలైట్ అయింది రీసెంట్గా. అది సిరి చెప్పుకుంటూ అది ఏడ్చింది సరాయు తోటి. అండ్ సరాయు కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. అండ్ ఎందుకనో అది పబ్లిక్కి నచ్చలేదు. సరాయు బిగ్ బాస్ హౌస్లో కొనసాగకూడదు అనుకున్నారు, అందుకని తక్కువ ఓట్స్ వచ్చాయన్నమాట. అండ్ హయ్యెస్ట్ ఓట్స్ రవి గారికి వచ్చాయి, అందుకని ఫస్ట్ ఆయన సేవ్ అయిపోయారు. దాని తర్వాత హమీదాకి వచ్చింది, దాని తర్వాత మనాస్, దాని తర్వాత కాజల్, దాని తర్వాత జెస్సి, లాస్ట్ వచ్చేసి సరాయు. ఈ ఓటింగ్ ఆధారంగా సరాయు ఎలిమినేట్ అయ్యింది. అండ్ లాస్ట్ మూమెంట్లో సింపతి గెయినింగ్ అనే ఒక ట్రిక్ ప్లే చేశాడు జెస్సి. సింపతి తోటి ఎప్పుడైతే తను జైలుకి వెళ్ళాడో, ఆ జైలుకి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా సింపతి వచ్చేసింది. ఆ సింపతి తోటి చాలా ఓట్స్ వచ్చేసాయి జెస్సికి. అండ్ అది సరాయుకి చాలా పెద్ద మైనస్ అయిపోయింది. సో ఫస్ట్ వీక్లో సరాయు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తుంది. బ్యాడ్ లక్ సరాయు. చాలా ఎక్స్పెక్టేషన్ తోటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఉంటావు. ఏం చేద్దాం, బిగ్ బాస్ హౌస్లో ఏదన్నా జరగచ్చు. సో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన పర్సన్ సరాయు. వెరీ సాడ్ టు సే దిస్ అండ్ లిజన్ టు దిస్ ఆల్సో. అండ్ ఓకే, ఇది ఈ వారం అప్డేట్స్. అండ్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఎన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. సో నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.